మన ప్రాచీన సంస్కృతి అందించిన అద్భుతమైన కాన్సెప్ట్ యోగా. యోగా కేవలం ఒక వ్యాయామమో ఫిజికల్ యాక్టివిటీనో కాదు, యోగా ఒక జీవన విధానం. హెల్దీ లైఫ్ కోసం యోగా ఎంతో ఉపయోగపడుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. యోగాసనాలు అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతున్నాయని ఆధారాలు కూడా ఉన్నాయి. నేటి యాంత్రిక పట్టణవాసులకు ఖచ్చితంగా యోగా అవసరమనే చెప్పాలి. ప్రతి మనిషి తన ఆరోగ్యం కోసం రోజులో కొంత సమయాన్ని యోగా చేయటం కోసం కేటాయించుకోవాలి. కానీ ఇక్కడే మనం ఒక విషయాన్ని మరచిపోతున్నాం. ఉరుకులు పరుగులతోనే మనిషి నిద్రలేస్తున్నాడు. ఇక ఆరోగ్యం అనే మాట ఒక జ్ఞాపకంలా మిగులుతుంది. యాంత్రికమైపోయిన ఈ పోటీ ప్రపంచంలో పడి కొట్టుకుపోతున్నాం. ఇక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం చాలా కామన్ అయిపోయింది. సెటెండరీ లైఫ్ స్టైల్లో రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తుంది. అందువల్ల కాయకష్టం చేసి బతికే నాటితరం కంటే నేటి యాంత్రిక ప్రపంచంలో సెకండ్ల ముళ్ళుతో పరిగెత్తే కొత్త తరానికే యోగా అవసరం చాలా ఉంది. యుక్తాహార విహారస్య యుక్త చేస్తస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖః. ఏ మనిషి ఆహారపు అలవాట్లు మనసు అదుపులో ఉంచుకుంటాడో అతడే సంపూర్ణ ఆరోగ్యవంతుడని, అట్టివాడే నన్ను నిత్యము స్మరిస్తాడని, దుఃఖాన్ని అధిగమిస్తాడని గీతాచార్యుడు చెప్పారు. యోగా గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా యోగా భారతీయ సంస్కృతికి ప్రాచీనతకు ఒక గొప్ప ఉదాహరణ. ఎందరో యోగా సాధన గురువులు అనేక ఆసనాలను మనకు అందించారు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా అల్టిమేట్గా యోగా ఒక సంపూర్ణ ఆరోగ్య శాస్త్రం. అది ఆధ్యాత్మికతకు ప్రశాంతతకు చేరువగా ఉండే జీవన శైలి. అంతేకాదు, యోగా అనేది భారతీయ సంస్కృతికి ప్రాచీనతకు ఒక గొప్ప ఉదాహరణ. ఆది నుంచి యోగా ఒక ప్రామాణిక విద్య. అంతరించిపోయిన మన ప్రాచీన యోగాభ్యాసానికి మళ్ళీ ప్రాణం పోసేందుకు నడుం బిగించండి. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకోవడం మనిషి ధర్మం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం వైఎంఆర్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. మరింత భక్తి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి వైఎంఆర్ డివోషనల్ టీవీ.